నీ పేరేనా? నా పేరు శ్రీకాంత్ అన్న. ఏం చేస్తుంటావు? నేను పెయింటింగ్ వర్క్ చేస్తా, పాటలు పాడతా. పాటలు పాడతా? మంచి పాటలు పాడతా అన్నమాట. అయితే మంచి గాయకుడు. అవును, కాబోయే సింగర్, టాప్ సింగర్ అన్న. చూద్దాం, మన ఫ్యాన్స్ మనం చేసేదాన్ని బట్టి టాప్ అవుతాం, లేకుండా కాలేము. మరి ఎట్లుందన్న ఇప్పుడు కేసీఆర్ పాలన ఎట్లా ఉందో చూస్తున్నాం కదా, 8 సంవత్సరాల పాలన. కేసీఆర్ పాలన అంటే ఏం చెప్పాలన్న? ఏముందన్న, నిరుద్యోగులు చదువుకునే వాళ్ళు మా నల్గొండ జిల్లాల నెత్తి మీద బట్టతలక వచ్చింది చదువుకొని, వాళ్ళకి జాబులు రాక అంత ఘోరంగా జీవిస్తారు. ఇప్పుడు తెలంగాణ తెచ్చుకునే వరకు బంగారు తెలంగాణ అండు, మరి ఇవన్నీ చేస్తా అన్నాడు కదా. అదే ఉన్న గురిసవికి ఊరవతలకు వచ్చినట్టు ఏ బంగారు తెలంగాణ బతకలే నాగం చేసింది. కానీ ఏం బంగారు తెలంగాణ, మీకేమని అనిపిస్తుందా? బంగారు తెలంగాణ అనిపిస్తుందా? మేము మీకు ఎక్కడన్నా అనిపిస్తుందా? మీరు ప్రతి ఒక్క దగ్గర ఎంక్వైరీ చేస్తారు, బంగారు తెలంగాణ లేకనని ఎవరన్నా నోట్లన్నా మాట వినబడదా? అది మళ్ళా ఉన్న గురిస వీకిచ్చిండు, రోడ్డు మీద తీసుకొచ్చిండు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అది కట్టిండు. సర్వేలా అయిగిట అయిగిట ఆగం అవుతున్నాయి. నారాయణపూర్లో మొదలు పెట్టిండు ఆ సీకులు మొత్తం, ఉన్న దాంట్లో డస్ట్ బిస్ట్ కలుపుతుండు, సిమెంట్ బిమెంట్ అన్ని చేస్తారు, మోసం చేస్తారు. వచ్చిన దాంట్లో ఇంకా దోపిడీ చేసే కాంట్రాక్టర్ అలా దోపిడీ. ఇది ప్రాలన, ఇది సరే అన్న కావచ్చు, ఈ రేపు చేయొచ్చు, ఇల్లు చేయొచ్చు. ఇది మా మండలం దళిత బంధం చెప్పిరన్న. ఈ రాజగోపాల్ రెడ్డి రిజైన్ చేస్తారని కేసీఆర్ పర్సనల్గా తెలుసా? తెలియదుగా. తెలియనమ్మ, మా మండలం దళిత బంధం ఎక్కడ ఇవ్వాలి? చిన్న చిన్న గ్రామంలో ఇచ్చి ఇది మా మండలం అన్న. మీ మండలం వరకు ఇంకా కొద్ది రోజులు ఆగురని అంటుంది. అక్కడ పోయిన వాళ్ళు దళితులు, వాళ్ళ దళితులే, వాళ్ళు ఉన్నోళ్ళ లేని వాళ్ళ తెలియదు. ఫస్ట్ మండలిని పెద్ద పెద్దగున్న మండలం తీసుకుంటారు, ఆ చిన్న గ్రామాలకు ఇస్తారు అన్న. కథం ఇప్పుడు అయిపోయింది, ఇక మండలానికి కూడా ఇవ్వాలి కదా. మరి ఇవ్వలేదు అన్న, ఏం పరిపాలన ఏందని మేము ఆలోచిస్తున్నాం. అంటే ఇంకోటి పేదలకి అందుబాటులో ఉండే పరిపాలన జరుగుతుందంట వీడ? లేదు, పేదలకు ఎక్కడ జరుగుతుందన్న? ఎక్కడ జరుగుతుంది? లేదు, ఎక్కడ జరగలే. ఈ రైతులకి సంబంధించి రైతులకు అండగా ఉంటాను, రైతే రాజు ఇవన్నీ చెప్పారు కదా, మరి నిజంగానే రైతులకి అండగా ఉన్నాడా? రైతులకు అండగా ఉండంటే ఇప్పుడు రైతు బంధు పెట్టిండన్న, రైతు బంధు ఎంతమందికి ఇస్తున్నానా? పేద రైతులకు ఇస్తున్నా రైతు బంధు? 50 ఎకరాలు ఉన్నాడు, వాడు ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తాడు. వాళ్ళ నెక్స్ట్ ఎవరు? మళ్ళీ రాజకీయ నాయకులే, వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారు. పేద రైతు ఆయన పని చేస్తాడు, పేద రైతు 5 ఎకరాలు ఉంది ఆయనకే వస్తుంది. 50 ఎకరాల నోనికి రైతు బంధు వచ్చాయి, వాడు కూర్చుంటే వాళ్ళ జీతం లెక్క వచ్చాయి, వాడు కవులు ఇచ్చిన భూమి పైసలు వచ్చాయి. మరి పేద రైతుకి ఆయన రైతు రాజు అని ఎట్లా చెప్తాడన్నా? పద్ధతేనా? కరెక్టేనా? ఇంకోటి ఈ మునుగోడు నియోజకవర్గం అంటే ఎప్పటి నుంచి అయినా కానీ వెనకబడిన ప్రాంతం అన్న ఒక పేరుంది మునుగోడు నియోజకవర్గం. ఇక్కడ డెవలప్మెంట్ విషయాల్లో కూడా అంతంత మాత్రమే ఏ పార్టీ వచ్చినా అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రజలు. మరి ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఇక్కడ డెవలప్మెంట్ జరగట్లేదేమి? లేదు, ఏం జరగలేదు మా ప్రాంతంలో మునుగోడులో. మరి ఏం డెవలప్మెంట్ జరిగిందో, కేసీఆర్ వచ్చిన ముందెట్టుందో? రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు పని చాలు చేసిర్రు, పని అయిపోయింది, నైట్ నైట్ రోడ్ వేసిరు, చౌట పల్లె చూసిరా, మీరు చౌట పల్లె నుంచి వచ్చిరుగా. అంటే ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా కేసీఆర్ పరిపాలన ఉండాలి, అంతేగా. రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు కూడా, మొన్న రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అంటే నిధులు ఇవ్వలేదు, చేయలేదు అన్న ఒక ఇదైతే ఉంది కదా. నిజంగానే నిధులు ఇస్తే రాజగోపాల్ రెడ్డి చేసిట అయినా? దాని గురించి మాట్లాడదాం. ఊర్లో ఒక సర్పంచ్ ఉండన్న, వార్డ్ నెంబర్లకు ఇస్తాడు, ఒక మోరులు చేసుకొని ఇస్తాడు, ఒక వర్క్ ఇస్తాడు, వార్డ్ నెంబర్ దగ్గర ఉన్న పైసలన్నీ పెడతాడు. మళ్ళీ నెక్స్ట్ సర్పంచ్ సైన్ పెడతానే రిలీజ్ అవుతాయి. అయ్యే రానప్పుడు రాజగోపాల్ రెడ్డి చేస్తాడనా? రాజగోపాల్ ఉన్నాయని సరే, ఓకే ఉన్నాయని మంచిన పేదలకు, వ్యక్తిగతంగా మంచోడే, నువ్వు మీదనే చెప్పొత్తివి, కిందేడు అభివృద్ధి అవుతుంది. చేసే వ్యక్తి ఒక మేమెన్నుకున్న వ్యక్తి అయినా, ఇప్పుడు కేసీఆర్ అయినా రాజగోపాల్ అయినా ప్రతి ఒక్కరు వాళ్ళు ఏమనుకున్నా ఏం బాధలేదు. మేము గిట్ట ఉద్యమంలో పనిచేసినాం, మాకిట ఏం రాలే. మేమేం చెప్పదలుచుకున్నాం అంటే మీదోడు కరెక్ట్ లేని కిందోడు ఇక్కడ చేస్తారు, చేస్తారా? రాజగోపాల్ రెడ్డి చేస్తాడా? ఇప్పుడు ఏదైనా కూడా మీద కరెక్ట్గా ఉంటేనే కదా కిందోడు పనిచేసేది. అండ్ ఇంకొకటి, ఈ ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టుగా మీదోడు ఇవ్వలేదు అంటుండు, ఇప్పుడు కేసీఆర్ని ఎన్నుకున్నది కూడా ప్రజలే, రాజగోపాల్ రెడ్డిని ఎన్నుకున్నది ప్రజలే. కానీ ఎందుకు ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలని ఒక ఎమ్మెల్యే ఉన్నాడని ఆపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి మా ఎమ్మెల్యే ఆపడం అని అంటే నేనేమంటున్నాంటన్న, అంటే ఎమ్మెల్యే మీద, అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ నిధులు ఆపారు అంటుండ్రు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అన్న? సీఎం కరెక్ట్ కాదు కదా, నేను చెప్పేది అదే కానా. మరి వీళ్ళు రాజగోపాల్ రెడ్డి సీఎం వీళ్ళందరూ ఒక దగ్గర ఉండి మరి ఎప్పుడన్నా సీక్రెట్గా మాట్లాడుకోరా? ఇదైతే మాకే తెలియదు. మరి రాజగోపాల్ రెడ్డి రిజైన్ చేయగానే చౌటు పల్లె నుంచి రోడ్డు ఎట్లా పడుతుందన్నా?
రాజగోపాల్ మా అభివృద్ధి గురించి చేసిందా మేము అనుకోవాలనా మా రాజగోపాల్ రెడ్డి తన ఆస్తులకు రీజన్ చేసినా మేము అనుకోవాలనా ఇదంతా మా చేతుల పనే ఇక్కడ గిట్ట ఎన్నడు కనమాడని వ్యక్తులు ఇప్పుడు కాంగ్రెస్ లో పాల్వేస్ రేవంత్ అంటే వాళ్ళ తండ్రి నుంచి ఉంది కాబట్టి పాల్వేస్ రేవంత్ అని గుర్తుపడతారు చెల్లమల్ల కృష్ణ అనే వ్యక్తి ఆయనను పట్టుకొని అనను మాకు పెద్ద అది కాదు వాళ్ళు ఏం చేసినా ఏం లేదు మాకైతే వాళ్ళ గుర్తు తెలియని వ్యక్తులు అన్న ఇప్పుడు పాల్వేస్ రేవంత్ వాళ్ళ నాన్న నుంచి ఉంది కాబట్టి పాల్వేస్ రేవంత్ అంటే గుర్తుపడతారు గుర్తుపడతారు మంచి మంచి ఉద్యమకారులు ఎమ్మెల్సీ మా ఊర్లో ఎమ్మెల్సీ ఇంతమంది కూడా కూసుకున్న ప్రభాకర్ రెడ్డికి ఇచ్చిన గెలిచిండు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇక్కడెక్కడన్నా అభివృద్ధి ఎక్కడన్నా కనిపించిందా ఎక్కడన్నా ఆయన పేరుందా మాకు చూపేవాను కేసీఆర్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న అదే అభివృద్ధి లేదా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్న అదే అభివృద్ధి అభివృద్ధి అయితే శూన్యం కానీ ఏ ఎమ్మెల్యే ఉన్నా అంతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నా కూడా అంతే జరుగుతుంది అభివృద్ధి అయితే అంతే జరుగుతుంది కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ రాగానే రాజగోపాల్ రెడ్డి రాగానే అభివృద్ధికి సరే తన దగ్గర ఉన్నాయి పెట్టినాను ఇప్పటి వరకు ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్నామన్న వీళ్ళందరూ ఒక ఢిల్లీ పోతే తెలంగాణ భవన్లో అందరూ కలిసి కూర్చొని సాయదా ఎంజాయ్ చేస్తారు నేను చూసిన అందరు ప్రతి ఒక్కరిని ఈ రాష్ట్రంకి వచ్చేలోపు మనోళ్ళని ప్రతి ఒక్కరు మనోళ్ళు ఏం చేస్తారు ఆ మా నాయకుడు అని అందరూ పోయి అడుగుతుంటారు కానీ ఈడ ప్రజలే అన్యాయం పోతురు అన్యాయం అయిపోతురు కొట్లాడుకునేది ప్రజలు ఈడ టికెట్ ఇవ్వడం గిట్ట డబ్బుకే ఇస్తురు డబ్బుకే ఇస్తురు ఇంతకుముందుకు మా దోస్తుండే పోచంపల్లిల పెద్దల చక్కెర పని అని ఒక ఆయన ఉండే ఆయన గిట్ట మా ఏమంటారు ఒక ఉద్యమకారునే ఆయనకే డబ్బు లేక టికెట్ వేయలేదు డబ్బు పెట్టినాకనే ఆయన భూములు మిమ్మల్ని అమ్ముకొచ్చి డబ్బు పెట్టినాక టికెట్ ఇచ్చారు కౌన్సిలర్గా అంటే ఇక్కడ లోపల ఏం జరుగుతుందంటే డబ్బు ఫస్ట్ డబ్బు ఇక డబ్బుతో గెలవడం కాదన్న డబ్బు ఎన్నైనా పెట్టుకొని ఏమైనా చేసుకొని వ్యక్తిని బట్టి గెలవడం ఇక్కడ సమస్య అంటే ఈసారి ఎట్లా ఉండదు అంటారు బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఈసారి ఎట్లా ఉంటుంది వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కామన్ బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి గారే రావచ్చు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు పాల్వేస్ రావంతో లేకపోతే ఇంకొకళ్ళో ఎవరో ఉండరు టీఆర్ఎస్ నుంచి వచ్చేసరికి ఇంకా కర్ణే ప్రభాకర్ అంటున్నారు లేదంటే కుచ్చుకొండల ప్రభాకర్ రెడ్డి అంటున్నారు మరి ఎవరు వస్తారంటారు ఈ బై ఎలక్షన్ ఎట్లా ఉండబోతుంది మా దగ్గర ఏంటంటే ఈ కాంగ్రెస్ ఉందన్న రాజగోపాల్ రెడ్డి కోమటి రెడ్డి వీళ్ళందరూ యూత్ ప్రిఫరెన్స్ బాగా ఇచ్చేది వాళ్ళ పాటలు వాళ్ళంతా యూత్ వాళ్ళని లేపింది వాళ్ళే నిజం చెప్తున్నా సరే అప్పుడు కాంగ్రెస్ రాజశేఖర్ ఉన్నప్పుడు అది ముచ్చట ఇప్పుడు వీళ్ళందరూ యూత్ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు మస్తు ఫాలోయింగ్ ఉండే ఇప్పుడు పోయింది కదా ఆయన మరి ఆయన మా అభివృద్ధి గురించి వేయండా మేమేమనుకోలేదు మాకైతే అర్థమవుతలేదు తన ఆస్తులు కాపాడుకొని ఇక ఆయన పోయిండా మాకే తెలియదు సరేనా ఆయన పోయిందే మేము మంచి అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నావు కదన్న అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చిన ప్రతి చోట కూడా దళిత బంధు అనేది ఒక అస్త్రం వాడుతున్నారు మరి దళిత బంధు అనేది అస్త్రం వాడుతున్నారు కానీ నిజంగా వస్తున్నాయి కదా ఏదన్నా ఇప్పుడు పెద్దోడిని పెళ్లి పెట్టి చిన్నోడిని పెళ్లి చేస్తారా చేయరుగా మరి ఆ గుడ్డు మలకపురంలో ఎట్టిస్తారా నేను మండలంగాన మా నారాయణపూర్ నుంచి స్టార్ట్ చేయాలగాన అంతేగా అది ముచ్చట మా ఊర్లోకి ఇప్పటివరకు దళిత బంధు రాలే మేము ఎదురు చూస్తున్నాం మేము ఇంట్లో మరి అభివృద్ధి అవ్వాలి మేము పేదోళ్ళం దళితులు అంటేనే పేదోళ్ళు నీకు పేదోళ్ళని తెలుసు కేసీఆర్ దగ్గర ఉన్న ఐడియా ఏంటంటే కరెక్ట్ టైంకి ఏదన్నా ఒకటి రిలీజ్ చేశాడన్న కరెక్ట్ టైంకు ఇప్పుడు ఈడ నారాయణపూర్లో వేయలే అన్న ఆయన దళిత బంధు ఇస్తేనేమో నిలబడుతుంది లేకుంటే మాత్రం పోతుంది అది ఎలా విధంగా అది కూడా చెప్తా ఎట్లా పోతుందో నువ్వు టీఆర్ఎస్ పార్టీలు అయినా సరే అన్నీ నేనైతే ఏ పార్టీ కాను న్యూట్రల్ ఏదో కాను నేను ఉద్యమకారునికి టికెట్ ఇవ్వని చెప్తున్నావు మా ఎమ్మెల్సీ అయినా సరే కాంగ్రెస్ పార్టీలు అయినా సరే ఉద్యమకారుని టికెట్ ఎంపీ ఇవ్వాలని చెప్తున్నావు నువ్వు డబ్బు చూసి నువ్వు చేస్తే మాత్రం వేస్ట్ అంటే మూడు పార్టీల నుంచి ఉద్యమకారులు ఉన్నారా ఎక్కడన్నా లేరు ఇంతకుముందుకుండే రాజగోపాల్ రెడ్డి వాళ్ళు ఉండే కాంగ్రెస్లో ఇంతకుముందు కూసుకున్న ప్రభాకర్ రెడ్డి అంటే నాకైతే తెలియదు మా ఏరియాలో మాత్రం మాకు అభివృద్ధి అని అంటే మేము పోతే మా ఎమ్మెల్సీ గారు మేము పోతే ఎవరన్నా ఆరోగ్యం బాగాలేకపోతే మాకు ఖచ్చితంగా సైన్ పెట్టి ఒక 2 లక్షలు 3 లక్షలు సాయం చేసేవాడు తనే పెడుతుండా మరి అక్కడ కేసీఆర్కి వెళ్ళి వస్తుందంటే మనకైతే తెలియదు మేమైతే పక్క ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఎమ్మెల్సీ గారు ఒక ఉద్యమకారుని ఎమ్మెల్సీ గారికి టికెట్ ఇవ్వాల్సింది కోరుతున్నాం అంతే మేమైతే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదు అనుకున్న అక్కడ వ్యక్తులు మట్టి ఉంటుంది ఈ టీఆర్ఎస్లో ఎమ్మెల్సీకి టికెట్ ఇచ్చిన అందరూ అదే కోరుకుంటారు మా నారాయణపూర్లో అందరూ అడగవచ్చు మీరు కూసుకున్న ప్రభాకర్ రెడ్డి మాకు తెలియదు ప్రతి ఒక్క నాయకుడు అది కూడా చెప్తుండు కూసుకున్న ప్రభాకర్ తెలియదు మాకు ప్రతి ఒక్క సంఘం ప్రతి ఒక్క కులానికి ఒక్కొక్క సంఘం మా కరణ ప్రభాకర్ ఇప్పించింది మాకు కట్టిపించింది సార్ మరి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉంటుంది బీజేపీ నుంచి ఇక అది ఇక మరి యూత్ చెప్పలేమన్నా అంటే ఒక్కరితో అయితే వరద పోదు ఒక్కరు పోతే మాత్రం పార్టీ అయితే అయిపోదు ఒక్కరితో అయితే పోదన్నా మరి దాన్ని చెప్పలేము మనం యూత్ రాజగోపాల్ రెడ్డి ఉంటుందా ఇక్కడ చెప్పలేమన్నా నాకంటే బీజేపీ అని అంటే ఎవరి గురించి మాట్లాడినా అందరూ వ్యతిరేకం అవుతారు అంతే కదా ఎవరి గురించి మనం
चूदा व्यक्त बटे अतदानी वर्क अंत व्यक्त प्रजा पन चेयर अंत अंत प्रजा पनचेक अंदर पशलोर प्रति पंचर वाले वंशन अंदर तस्कटर वाला नचने व्यक्ति के वाल डबुके अकटे कथ अंत इन वंश लपड़े चूडा ओट बूत चूड़ कदा अदी कथ इक व्यक्त बटी उ డబ్బును వాటి ఉండదు డబ్బు ఇచ్చినా సరే ప్రజలు తీసుకుంటారు ఎవరన్నా రాని అన్న వ్యక్తిని వాటి ఓటేస్తారు।